वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटलो ई रोजु कैटरिंग वाल चेसी मुलक्कड़ मसाला करी नी इंट्लोने सिंपल गा टेस्टी गा ये विधंगा प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तुन्नानु मीरु कूडा तप्पकुंडा ट्राई चेसि चूडंडी इक मनं लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामु ई मुलक्कड़ मसाला करी नी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ओक मिक्सी जार तीसुकोनि रेंडु टेबुल स्पून्ल एंडु कोब्बरि गानी पच्चि कोब्बरि गानी वेसुकोवच्चु तर्वात ऐदु नुंचि आरु लवंगालु हाफ इंच दाल्चिन चेक्क ఒక యాలకం రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు కానీ లేకుంటే పల్లీలను వేయించి పొట్టి తీసి వేసుకోవచ్చు ఈ విధంగా బరగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ ముందే వేసుకోకుండా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ని మరొక బౌల్ లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కూడా మసాలా వచ్చేటట్టుగా ఈ విధంగా కలిపేసుకొని ఈ మసాలాలోనే వేయేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని బర్కగా ఈ విధంగా గ్రైండ్ చేసి వేరొక బౌల్ లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక పెద్ద టమాటాని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బర్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఇంకా మిరపప్పు ఉంటుంది తర్వాత 2 నుంచి 3 పచ్చి మిరపకాయలు నిలువు కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇదంతా స్టవ్ ని మనము మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా సెపరేట్ అవుతుంది బాగా టమాటా పేస్ట్ అనేది మగ్గిన తర్వాత అప్పటి వరకు ఇలాగే మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఈ విధంగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అడిగనేది అంటకుండా ఉంటుంది చూశారు కదా టమాటా పేస్ట్ మొత్తం బాగా మగ్గింది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారపొడి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా రుచికి సరిపడా salt కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి salt కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 4 మీడియం సైజు ములక్కాడలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నాను ములక్కాడలను కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే బాగా మగ్గనివ్వాలండి ములక్కాడలను ఇందులోనే ఈ విధంగా ఇందులోనే మగ్గడం వల్ల ఈ ములక్కాడ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా అలాగే ములక్కాడలు కొద్దిగా మగ్గుతాయండి అంతే ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకు గ్రేవీ అనేది కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ములక్కాడలు ఉడికేంత వరకు చూసారు కదా ఇక్కడ మనకు గ్రేవీ అనేది మరి చిక్కగా ఉంది కాబట్టి మనకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి అలాగే ఇక్కడ salt కూడా చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కొద్దిసేపటి తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి ఉంటుందండి అలాగే ములక్కాడలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి మనకు ఈ కర్రీ అనేది రెడీ అయినట్టే అంతేనండి చాలా సింపుల్ గా మనము ములక్కాడ మసాలా కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం క్యాటరింగ్ లో వాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ గా క్యాటరింగ్ వాళ్ళు చేసే ములక్కాడ మసాలా కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్